అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దళిత హక్కులు దళిత భూములు దళిత నాయకులు అదేవిధంగా దళిత రాజధాని ఈ నాలుగు మీదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పాదాలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా ధర్మం నాలుగు పాదాలు నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులను అణచివేయడానికి ఆ నాలుగు పాదాలను ఉపయోగించినటువంటి పరిస్థితి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఏడు వందల యాభై రెండు పాయింట్ తొమ్మిది ఎకరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పెట్టి ఆ లిడ్ క్యాబ్ ద్వారా ఏదైతే బ్రౌన్ గోల్డ్గా పిలువబడేటటువంటి తోలు పరిశ్రమని నైపుణ్యాభివృద్ధి ప్రజలకు కల్పించి యువతకు కల్పించి వాళ్ళని స్వయం శక్తులు చేయాలని ఆయన ఒక ఉద్దేశం చూపించిన లిట్ క్యాప్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మాదికలు నిర్లక్ష్యం చేసి అదేవిధంగా ప్రత్యేకంగా తోలు పరిశ్రమ మీద ఆధారపడేటటువంటి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి దాదాపుగా పదేళ్లు గడిపించినటువంటి పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లిటిక్యాప్ పునరుద్ధరణ జరగడం దానిలో భాగంగానే అంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి భూములు ఆ ఏడు వందల యాభై రెండు పాయింట్ తొమ్మిది ఎకరాలు సంబంధించి వాటిని తిరిగి కూడా పునరుజ్జీవింపచేసి దానికి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యగా ఈరోజు అడిగొప్పుల దుర్గి మండలం మాచర్ల నియోజకవర్గం అనే గ్రామంలో ఏడు ఏదైతే డెబ్బై ఐదు ఎకరాల సంబంధించినటువంటి భూమిలో ముప్పై ఐదు ఎకరాల భూమిని చదువు చేసి పేదలకి నియమించినటువంటి దాన్ని మళ్ళీ పేదలకు పంచడం అనే దానికి ఈ ప్రభుత్వం పూనుకున్న సందర్భంలో నిజనార్థరణ కమిటీగా నేను కానీ ఎంఎస్ రాజు గారు జల్లి రమణయ్య గారు అదేవిధంగా హిరీక్షణ బాబు గారు ఇక్కడ నుంచి మునియ్ గారు వాసం మునియ్ గారు అదేవిధంగా శివగారు పిల్లి మాణిక్యరావు గారు అందరం కలిసి వెళ్తా ఉన్న సందర్భంలో అటు నుంచి నిర్బంధకాండ ఏ విధంగా అంటే మేమేమి ఆయుధాలు తీసుకు మేమేమి అక్కడ దౌర్జన్యం చేయడానికి వెళ్ళాలా మేము వెళ్ళేది నిజ నిర్ధారణ చేసి మాకు సంబంధించినటువంటి భూమి మా భూమి ఎందుకంటున్నామంటే దళితులకు సంబంధించి ఆత్మగౌరవానికి ప్రతీగా నైపుణ్యాభివృద్ధి ద్వారా శక్తులను చేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి భూమిని ఆక్రమణకు గురే చేసి ఆక్రమణల ద్వారా ఏదో పంచిపెడతాయి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు దానిలో ఏం జరుగుతుందని చెప్తే అక్కడ చూడటానికి వెళ్తూ ఉంటే నిర్బంధం కొనసాగించి అనేది గ్రామం దగ్గర చెక్పోస్ట్లో ఆపి ముందస్తు అరెస్టుల పేరుతో చేసి ప్రివెన్షన్ దీని కింద చేసి ఈరోజు వెనక్కి పొందటాన్ని దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఒక పక్క సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూ పక్క దళిత రాజధాని అనేటువంటి అమరావతి దాంతోపాటుగా ఇంకో పక్క హర్ష కుమార్ గారు పక్క మహాసేన రాజేష్ గారు ఆసన్ రాజేష్ మహాసేన వీళ్ళందరూ కూడా అస్సైన్ భూమిని పేదల భూములకి లాక్కొని పేదలకు పంచేదాన్ని వ్యతిరేకించారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్ఐన్ ల్యాండ్స్కి కానీ సైట్లకు కానీ కొత్త కొత్త భాషలు చెప్తూ భూగ్రహణం పట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది సాధారణంగా చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇలాగంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూగ్రహణం బట్టి గతంలో ఏదైతే సెజల పేరు మీద జైలుకెళ్ళి వచ్చారో సెజల పేరు మీద భూములు ఆక్రమించారో మళ్ళీ అదే విధానాన్ని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు పేద ప్రజలకి నివాసయోగ్యమైనటువంటి భూమి అందిస్తామనే పేరుతో పెద్ద కుట్రలు అయితే పరిస్థితి చూస్తూ ఉన్నాం రాజమండ్రిలో ఆవు భూములకు సంబంధించి నూట ముప్పై కోట్లు అక్కడ ఉన్న ప్రజలు చేయటం అదేవిధంగా క్రీక్స్ను పూర్తి చేసి కాకినాడలో మడ అడవులను పూర్తి చేసి చేయటం తడ దగ్గర చేయటం ఇవన్నీ కూడా గంపకొత్తగా చూస్తే పర్యావరణం మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు ఈ సమాజంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో బలహీనలు ఉన్నారో బలహీన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల మీద దాడి చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళకి హక్కులు ఉంటాయి ఆ హక్కులను కూడా కాలు రాసే విధంగా ఈ చర్యలు ఉన్నాయి ఈ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం మీరు వంద చెప్పండి ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్డౌన్ ఉంది లాక్డౌన్ పేరు మీద మమ్మల్ని అంటా ఉన్నారు నిజాలను ప్ర ప్రజలకు తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత ఎందుకంత ఉలుకు అంత ఏమొచ్చింది ప్రభుత్వం చేసే పనుల్ని ప్రజలకు నేరుగా తీసుకువెళ్ళే ఛానల్స్ని కానీ ప్రజాప్రతినిధి కానీ అదేవిధంగా ప్రతిపక్ష నాయకులను కానీ మీరు అడ్డుకున్నందువల్ల నిజాలు ఏమీ దాయలేరు ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం మా భూములో మీకు కావాల్సి వచ్చే తిరిగి క్యాప్ని పురోధరించండి పర్యావరణానికి సంబంధించినటువంటి ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా కాపాడండి ఈరోజు ప్రత్యేకంగా దళితులకు సంబంధించిన క్యాప్ భూముల్లో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే అక్రమంగా ఇంట్లో కూర్చొని వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు రోడ్ల మీద తిరిగితే కేసులు పెడతా ఉన్నారు లాక్డౌన్ సమయం అత్యధిక కేసులు తెలుగుదేశం మీద మాత్రమే ఉన్నాయంటనే దాని అర్థం ఏంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో నాకు మాకేదో నిర్బంధాలు కొనసాగించినట్టు నిర్బంధం ఎన్నో రోజులు సాగదు దాంతో పాటుగా అక్కడ డాక్యుమెంట్స్ ఎవరైతే దళిత భూములకు సంబంధించి పట్టాలిచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారో వాళ్ళకొకటే మనం చేస్తా ఉన్నాం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత అన్యాక్రాంతమైనటువంటి లిడికేప్ భూములు కానీ అన్యాక్రాంతమైన పర్యావరణ భూములు కానీ అన్యాక్రాంతమైనటువంటి దళిత భూములు కానీ ఎస్ఐన్ ల్యాండ్స్ని కానీ తిరిగి సేకరించి ప్రభుత్వం ఎవరికి చెందాలో వాళ్ళకి అప్పగిస్తుంది ఆ దయచేసి ఎవరు కూడా లబ్ధిదారులైనా కొనుగోలుదారులైనా కబ్జాదారులైనా ఎవరైనా సరే దళిత భూములు జోలికి వస్తే రాబోయే రోజుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత తిరిగి వాటిని అన్నిటి కూడా తిరిగి మేము నేరుగా స్వీకరించి ఎవరు చెందాలో వాళ్ళకి అప్పగిస్తాం దయచేసి వాటిని కొనుగోలు కానీ ఆక్యుపేషన్ కానీ చేయొద్దని మనం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం నిర్బంధం ఎంత చేస్తే దళిత జాతి అంతగా తిరగబడతా ఉంది ఈ ప్రభుత్వం దళితుల మీద ఉక్కుపాదం మోపి అన్నింటిలో ధ్వంసరచన చేస్తూ ఉంది దళిత హక్కులు కాపాడకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మానవ హక్కులు లేవు దళితుల హక్కులు లేవు ఏ హక్కులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం తగిన బుద్ధి దళితులు చెప్తారు ఏదైతే ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా డాక్టర్ సుధాకర్ గారి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు అమరావతి విషయంలో ఎందుకు మాట్లాడరు అమరావతి విషయంలో ఈరోజు మాట్లాడాల్సింది అందరూ మాట్లాడాలి దళితులకు సంబంధించినటువంటి అసైన్ భూములు ఉన్నాయి ఆ అసైన్ భూములు ప్రభుత్వం ఈరోజు ఆ రోజు స్వీకరించిన తర్వాత ఈరోజు అమరావతిని మార్చేస్తానంటే ఆ దళితులు ఏమైపోవాలి ఈరోజు దళితులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆవేదనతో మృతి చెందినటువంటి వారి పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేయాలి దళితుల జోలికి వచ్చినటువంటి ఏ ప్రభుత్వం మనలేదనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి ఏమైనప్పటికీ తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఫస్ట్ వీక్లో మళ్ళీ తిరిగి అడిగొప్పులు వెళ్తాం అక్కడ సంబంధమైనటువంటి విషయాల్లో నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వాన్ని నిలదేస్తాం